हेलो फ्रेंड्स नमस्ते अंदर बहुनारा हार्वेस्टिंग वीडियो चला नचाई कदा अभी आलरे कामेंट सो योजु यूएस गार्डन ली मर हारवेटा मन की चला चला स्क्वाश उ स्क्वाश वेजिटेबल वाट हारवेट चारवेस्टे नचुत आशिस्ना सो इंक टाइम वेस्ट वेली हारवेटे मल्ल कदा नमस्ते वेलकम टू यूएसए टू इंडिया गार्डन। सो इन मन चूस मन की इक रे ग्रो बेड्स उन्यानी रे ग्रो बेड्स मन रकर मोकल वेयड़ने जी मुख्य मनमुज स्क्वाश अने वेजिटेबल मैं हारवेटा इपड़ चूस्ते यो कलर वेजिटेबल कदा मन दर अदे वेरइटी आफ् स्क्वाश मोक चला आर्नमेंटल चला बहुत मन गारडन एंकंटे य्लवर्स अंड येजिटेबल वस्ताई अंड कलर अब ब्यूटी मन गारडन की याडन ओके अंड फ्लवर्स अभी मन की हनी बीस अट्राक्टी कलर बाय डिफॉल्ट कदा अट्राक्ट हनी बीस यह स्क्वाश चाल अंदा अंड चक्कटि चटनी मन तैयार चेसुकोवच्चु स्क्वाश तो चक्कटि चटनी तैयार चेयोच्चु इंट्लो मन सो अभी नेनु मीकु चेप्तानु वेरे वीडियोस बट इप्पुडु चूडंडि इक्कड कोन्नि कोन्नि मन एंटंटे वेजिटेबल्स इन्सेक्ट्स तिनी पाडैपोतू उंटाई इप्पुडु मीरु चूस्ते ओक चिन्न वेजिटेबल नि चूसारु कदा स्क्वाश अलांटिवि एंटंटे मनं कट चेसि पारेयाल्सि उंटदि अंड फ्लवर्स मन की चीमल लाटू वू उठाएँ इप्डी वीडियो चूस्ते चूसरा चाल मटकू चीमल कदा वाट पापुलेशन लिमिट उवरकू पर्वे बट वाट पापुलेशन बेरतनी अभी मन कुछ गमन अवसर उंकंटे मोस्ट आफ द टाइम्स चीमल वे एफिड्स मीली बग्स उन्यादम का कोई सदर्भा अभी नेक्टर एंजॉय से फ्लवर लड़ता है अंड पॉलिनेशन मन की కొన్ని సందర్భాల్లో అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట। సో చీమలు కూడా ఒక విధంగా ఫ్రెండ్లీ ఇంకొక విధంగా అంత యూస్ఫుల్ కూడా కాదు రెండు విధాలుగా ఉంటది। సో మనం గమనిస్తూ ఉండాలి। ఇప్పుడు ఈ స్క్వాష్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎలా హార్వెస్ట్ చేస్తామంటే 4 టు 7 ఇంచెస్ మధ్యలోని వాటి యొక్క గ్రోత్ ఉండేటప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే చాలా టెండర్ గా ఉంటది మంచి టేస్టీగా ఉంటదన్నమాట। అదే మరీ పెద్దదయ్యే వరకు ఉంచకూడదు। ఇప్పుడు చూడండి ఆ ఫ్లవర్ కూడా yellow కలర్ లో మంచి అందంగా ఒక బ్యూటీని పెంచే విధంగా ఉంది కదా। ఇవేంటంటే మెజారిటీ మేల్ ఫ్లవర్స్ వస్తాయండి। ఈ మేల్ ఫ్లవర్స్ రావడం వెనక కూడా ఒక థియరీ ఉంది ఏంటంటే మంచి గుడ్ ఇన్సెక్ట్స్ యు నో మంచి బగ్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ బగ్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ ప్లాంట్ మేల్ ఫ్లవర్స్ ని ఎక్కువ ఇస్తదన్నమాట। సో ఆ మేల్ ఫ్లవర్స్ ఉండేటప్పుడు హనీ బీస్ కి తెలుస్తది ఓకే ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది దానికి ఫ్లవర్స్ ఉన్నాయి మనం నెక్టర్ ని ఎంజాయ్ చేయొచ్చని వస్తుంది। స్లోగా స్లోగా ఫీమేల్ ఫ్లవర్స్ ని ఇస్తదన్నమాట ప్లాంట్ సో దట్ ఏంటంటే ఆ బగ్స్ ఆల్్రెడీ అలవాట్ అయి ఉంటాయి కాబట్టి పాలినేషన్ కి హెల్ప్ అవుతదని। ఈ ఒక మల్లెపూల చెట్టు కూడా ఉంది ఇంకా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయండి అవి లేటర్ వేరే వీడియోస్ లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ఒక స్క్వాష్ చూడండి చాలా పెద్దదైంది కదా అది ఆల్మోస్ట్ 7 ఇంచెస్ దాటేస్ ఉందండి అది అంత పెద్దదయ్యేంత వరకు కూడా మనం జనరల్ గా ఉంచకూడదు టేస్టీగా ఉండదు 7 ఇంచెస్ లోపడే మనం హార్వెస్ట్ చేయాలి ప్రిఫర్డ్ ఏంటంటే 4 టు 7 ఇంచెస్ మధ్యలో అన్నమాట। అది మేము మీకు చూపించడం కోసమే అది అలా ప్లాంట్ కి ఉంచడం జరిగింది। ఇప్పుడు చూడండి అది హార్వెస్ట్ చేద్దాము చేసిన తర్వాత నేను వెయిట్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా। దాంతో పాటు ఇప్పుడు చూస్తే మీరు ఒకటి గమనించండి ఆ స్టెమ్స్ అన్నిటికీ దాని మీద చూడండి ఆ వెజిటేబుల్ మీద మనకి ఎటువంటి పోకీ హెయిర్ లేదు గానీ ఆ స్టెమ్స్ కి ఆ లీవ్స్ కి చిన్న చిన్న పోకీ హెయిర్ ఉంది కదా అవేంటంటే మనం గుచ్చుకునే విధంగా ఉంటాయన్నమాట ఆ ప్లాంట్ కి। అందుకనే మనం ఎప్పుడు కూడా కంపల్సరీగా హ్యాండ్ గ్లౌస్ వేసుకునే ఇది హార్వెస్ట్ గాని చేయాలి లేదంటే అవి చిన్న చిన్న ఉండి మనం గుచ్చుకుంటాయి। బట్ వెజిటేబుల్ మాత్రం చాలా స్మూత్ సర్ఫేస్ ఉంటది ఏది మనం గుచ్చుకునేలా ఉండదు వెజిటేబుల్ వరకు మనకు ఓకే గానీ ప్లాంట్ స్టెమ్స్ కి లీవ్స్ కి మాత్రం చిన్న చిన్న పోకి హెయిర్స్ ఉంటాయి అది చిన్న గమనించుకోవాల్సిన విషయం అన్నమాట। ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసేటప్పుడు వెజిటేబుల్ తో పాటు రెండు మొగ్గలు కూడా మనకు వచ్చేసాయి। సో అలా చేయకుంటా ఉండాలి మనం జనరల్ గా బట్ ఇవి రెండు మేల్ ఫ్లవర్స్ ఏ సో మేల్ ఫ్లవర్స్ పోయినా మనకు అంత ప్రాబ్లం లేదు గార్డెన్ లో చాలా మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్్రెడీ సో ప్రాబ్లం లేదు। అదే గాని ఫీమేల్ ఫ్లవర్ అనుకోండి కిందన బడ్ ఉంటే ఫీమేల్ ఫ్లవర్ కదా అలాగ గాని అయితే మాత్రం మనం బాధపడాలి కట్ చేయకూడదు ఓకేనా ఇలా కట్ అయినందుకు మనం బాధపడాల్సి ఉంటుంది। ఎనీవేస్ ఇప్పుడు ఇది చూస్తే చాలా పెద్దదైంది కదా ఇంత పెద్దదయ్యే వరకు మనం ఉంచాం జస్ట్ మీకు చూపించాలనే ఉంచుతున్నాం। జనరల్ గా దానిలోని ఒక 70% గ్రో ఇన్వెంట్ నే కట్ చేసేయాలి 7 ఇంచెస్ బిలోనే మనం కట్ చేసి హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సరే ఇప్పుడు మనం ఇది కూడా కట్ చేసేద్దాము మీకు చూపించడానికనే ఉంచాము
మనం ఏంటంటే ఇది కట్ చేసాక మన అంతా కూడా ఒకసారి వెయిట్ కూడా చూద్దాము, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది వీటి యొక్క ఈల్డ్ అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. వీటికి పెస్ట్స్ వచ్చేసరికి పెద్దగా ఏమి ఉండవండి, పెద్ద ప్రాబ్లమేటిక్ పెస్ట్స్ ఉండవు. బట్ గొంగళి పురుగులు కానీ వచ్చినట్లయితే ఏ మొక్కకైతే గొంగళి పురుగు వస్తుందో ఆ మొక్కని మాత్రం మీరు సపరేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అది కంప్లీట్గా అన్ని మొక్కల్ని ఆ కేటగిరీ ఆ టైప్ ఆఫ్ మొక్క మొత్తాన్ని తినేస్తుంది అనమాట గొంగళి పురుగు. ఓకేనా, అదొకటి చూసుకోండి. అండ్ ఎఫిడ్స్ కానీ మీలీబగ్స్ కానీ వస్తే ఎలాంటి పెస్టిసైడ్స్ హోమ్లో తయారు చేసుకుని మనం వేయాలి అన్నది మీకు ఆల్రెడీ మనం వీడియోస్లో పెట్టాం కదా, పెస్టిసైడ్స్ వీడియోస్ పెట్టాం మనం. సో అవి మీరు చూసుకోండి. నీమ్ ఆయిల్ ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నట్లయితే అట్లీస్ట్ ఒక 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ 2 ml 1 లీటర్ వాటర్కి 2 ml తీసుకోండి. నీమ్ ఆయిల్ తీసుకొని 4 ml హ్యాండ్ సోప్ మిక్స్ చేసుకుని అది స్ప్రేయింగ్ ఇవ్వచ్చు అనమాట. ఆఫ్టర్ 4 pm ఈవినింగ్ టైంలో ఇస్తే మనకు బాగుంటుంది. అది ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మనం ఆకులు కింద పైన అంతలక్క తడిసే విధంగా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది నీమ్ ఆయిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే హార్వెస్ట్ చేసే ముందు ఇవ్వద్దండి, హార్వెస్ట్ చేసే 4 రోజులు 5 రోజుల ముందు నుంచి మనం ఏమీ ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఇది ఏదో ఇన్సెక్ట్ అటాక్ చేసింది రైట్, అలాంటి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీరు కట్ చేసి తీసేసి ఆ తర్వాత మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మటుకు మనకి బ్యాడ్ బగ్స్ నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అండ్ ఎఫిడ్స్ అండ్ మీలీ బగ్స్కి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియోస్ పెట్టాను కాబట్టి వాటి గురించి మాట్లాడట్లేదు. రైస్ పెస్టిసైడ్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎఫిడ్స్కి కూడా ఇంకొకటి ఉంది, అది కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా, ఇప్పుడు మీ దగ్గర బయో ఫెర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ ఉంటే వాటిని కూడా చక్కగా అప్లై చేయొచ్చండి. చౌహాన్ క్యూ పద్ధతుల్లో కూడా మీరు అప్లై చేయొచ్చు పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా, లేకపోతే ఇందాక చెప్పిన విధంగా చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ గ్రో బెడ్లో చూడండి, ఈ గ్రో బెడ్లో కూడా మనకి స్క్వాష్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చూస్తే అక్కడ రెండు ఉన్నాయి కదండి, లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చిన్నది, అది ఏంటంటే ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు, అది చాలా యంగ్ ఉంది. బట్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదైతే పెద్దదే ఉంది, అది మనం కట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పిన విధంగా ఈ ప్లాంట్కి వచ్చేసరికి ఫస్ట్ ఎక్కువగా మేల్ ఫ్లవర్స్ వస్తాయి, ఆ తర్వాతే ఫిమేల్ ఫ్లవర్స్ స్లోగా వస్తాయి. మీకు ఫిమేల్ ఫ్లవర్ వచ్చి ఒక వెజిటేబుల్గా తయారైన తర్వాత మీరు ఆ వెజిటేబుల్ తీయకుండా అలానే ఉంచేసారనుకోండి మొక్కకి, అప్పుడు మీకు ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావండి. మనకి ఎప్పుడైనా ఫిమేల్ ఫ్లవర్స్ వచ్చి వెజిటేబుల్ అయ్యింది అంటే ఆ వెజిటేబుల్ గ్రో అయ్యేంత వరకు కూడా మళ్ళీ ఫిమేల్ ఫ్లవర్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడదు మొక్క. ఓకేనా, సో అంటే ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటుంది అన్నమాట. మీరు రైట్ టైంలో హార్వెస్ట్ చేసేస్తూ తీసారనుకోండి మళ్ళీ అది ఫిమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ ఒక్క చిన్న మెథడ్ మనం తెలుసుకొని రైట్ టైంలో హార్వెస్ట్ చేసేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ అవి ఎలా ఫిమేల్ ఫ్లవర్స్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో దాని యొక్క కంటిన్యూషన్ కోసమే అది మొక్క ఎప్పుడు ట్రై చేస్తుంది, అంతే కదా సింపుల్ కాన్సెప్ట్. సరే, ఇప్పుడు ఈ రెండో గ్రో బెడ్లో కూడా మనం హార్వెస్ట్ చేసాము. ఈ హార్వెస్ట్ చేసినవన్నీ కూడా నేను ఒకసారి నేను ఎండింగ్లో మీకు వెయిట్ అనేది నేను చూపిస్తే మీకు బాగుంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. లాస్ట్ వీడియోలో అలానే చూపించాను అండ్ మీరు అందరూ కూడా చాలా బాగుందని కూడా చెప్పారు, సో అందుకని ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాము. సో చూస్తే ఆ ప్లేట్ నిండుగా కూడా మనకి ఒక టైంలో వన్స్ అనమాట ఒకేసారి చేసిన హార్వెస్ట్ ఇదంతా కూడా. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి కొన్ని మంచి ఎల్లో కలర్ ఉన్నాయి, కొన్ని ఎల్లోయిష్ వైటిష్ కలర్లు ఉన్నాయి కదా, అదేమీ ప్రాబ్లం లేదండి. మనకి నేచర్లో వచ్చే వర్షం పెరగడం కానీ తగ్గడం కానీ సన్లైట్ డిఫరెన్స్ కానీ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఒక్కొక్కసారి కలర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. బట్ ఎలా ఉన్నా సరే మీకు చాలా టేస్టీగా ఉంటుందండి, అదైతే నేను చెప్పగలను. మీరు ఒకవేళ మీరు ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాంట్ని వేయండి మీ గార్డెన్లో, వేసి ఒకసారి ట్రై చేసి చూడండి, వీటితో చేసే చట్నీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వెయిట్ చూద్దామండి, ఇవి ఒకసారి మనం వెయిట్ చూసేద్దాం. ఫస్ట్ అందులోని ఒక దాన్ని మనం పెట్టి గ్రామ్స్లోని మనం వెయిట్ చూడొచ్చు ఈ వెయింగ్ మిషన్లో. సో గ్రామ్స్లో మనం వెయిట్ చూసి ఎంత వచ్చిందా అన్నది ఒకసారి చూద్దాము. సో పెట్టాం కదా, పెడితే మనకి ఏంటంటే గ్రామ్స్లో ఫస్ట్ వెయిట్ వస్తుంది, అరౌండ్ 423 grams ఉందండి అక్కడ. మీకు అంత క్లియర్గా లేదు కానీ బట్ 423 grams అనమాట, అంటే అర కేజీకి చాలా దగ్గర దగ్గరగా ఉంది ఆ ఒక్క వెజిటేబులే. ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టి చూద్దాం సరదాగా. ఇది చూడండి, ఇది అరౌండ్ 373 grams ఉన్నట్టుంది, ఇది అరౌండ్ 373 grams ఉన్నట్టుందండి, అంటే ఇది 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఒకసారి మొత్తం ప్లేట్ అంతా పెట్టేద్దాం, ఒకసారి మొత్తం ప్లేట్ పెట్టి చూద్దాం. ఆ ప్లేట్ చాలా తక్కువ యూనో వెయిట్ ఉంటుంది. ఓకేనా, సో ఆ బేసిన్ అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం చూసినట్లయితే అక్కడ 1773 grams ఉందండి, అంటే కేజీ
అలానే 30 కేజీ, 2 కేజీలకి 1 పావు కేజీ తక్కువ ఉందండి ఓవరాల్గా. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన యుఎస్ గార్డెనింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ లైక్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఈ కంటెంట్ కానీ ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే. మీ సపోర్ట్ మాకు తెలియజేస్తే ఇలాంటివి మరిన్ని వీడియోస్ మేము చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ఆర్గానిక్ ఈటింగ్ అండ్ హెల్దీ లైఫ్. నమస్తే.